happened? Kinda mi tamudandi. Para. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సహాయం కోసమా? చట్టం బారి నుంచి న్యాయాన్ని, మీ వాళ్ళ బారి నుంచి మన వాళ్ళని తప్పించాలని వచ్చాను. బాధ్యత కల ఆఫీసర్గా నిన్న ఇక్కడి నుంచి కదలనిస్తాననే వచ్చావా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద ఉంది, కనుక వెళ్ళక తప్పదు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల ప్రజల్లో నీకు మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి. అదే చట్టం కోసం తమ్ముడు చంపావనుకో, నీకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. వేరే పరిస్థితులు అయితే నీకు ఆ మెడల్ వచ్చేందుకు సహాయపడే ఉంటానయ్యా, కానీ బాధ్యతలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను. అవి నెరవేరే వరకు ఏ బుల్లెట్స్ నన్ను ఆపలేవు. ఒక నరహంతకుడు ఎదుట నిలిచాక వాడు సొంత తమ్ముడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. హంతకుల వేటలో అడ్డుపడేది సొంత అన్నయ్య అయినా సరే దొరికే సమస్య లేదు. అన్నయ్య నన్ను వెళ్ళండి. ఎందుకురా? ఎందుకు? మిగతా వాళ్ళని చంపడానిక పద్ర. ఇప్పుడే పోలీసు పట్టిస్తా. అన్నయ్య ప్లీజ్. కొడతావా? కట్టరా? కొట్టు కొట్టు అనయ్య, కొట్టు అనయ్య, కొట్టు అనయ్య. దాన్ని కొడతావా? నిన్ను అమ్మా అంతర్రి పప్పన ఏంటి? ఆఫీసులో పెడితే డేంజర్ అపాయం అని నా సొంత ఓమ్ లో ఎక్కడ దాసాలో అక్కడ దాశాను. ఆ మాటకు వస్తే ఎక్కడ దాశానో నేను మర్చిపోయాను. మర్చిపోయావా? అమ్మా, ఆ రాజాగాడు అసలే పాదరసం లాంటి మనిషి. కొంప తీసి ఆ ఫోటోలు కట్ట వాడి చేతికి చిక్కించుకున్నాడు. మా నాయన చంపుతుండగా తీసిన ఆ ఫోటోలు ఫైలు ఎక్కడ? చెప్పానుగా, నాకు తెలియదంటే తెలియదు. నువ్వు హోమ్ మినిస్టర్ తోడు దొంగలు, ఆ విషయం తెలిస్తే నేను ఇక్కడ తీసుకొచ్చాను. చెప్పు, ఆ ఫోటోలు ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ దాచుకెళ్ళారు ఏమో నాకు తెలియదు. తెలియదు. నీ కారు కింద నువ్వే పని చేస్తావని ఊహించుండవు కదూ. కరెక్ట్. నా
చంపదు, నన్ను చంపదు, చంపేస్తా, నేను చంపేస్తా, చంపదు, నేను చంపేస్తా, నో నో, నన్ను చంపదు, నన్ను చంపదు, నేను చంపేస్తా, నో నో నో, నన్ను చంపదు, నన్ను చంపదు, చంపేస్తా, చంపేస్తా. సుస్వాగతం. తమ్ముడు తమ్ముడే, ధర్మం ధర్మమే అన్న ఆరోక్తిని మీరు నిజం చేసిన సందర్భంలో ఏకాంబరం గారు, కనకాంబరం గారు తమకు ఏర్పాటు చేసిన సన్మాన సత్కారం. అన్నయ్య, హలో. కొన్ని సత్తారావుల బొడ్డు మొత్తానికి చేరుకున్నావన్నమాట. ఏదో సామెత చెప్పినట్టు నువ్వు యమకింకరుడికి ఎక్కువ, యముడికి తక్కువనయ్యా. పొరపాటు. మా రఘుపతి అన్నయ్య నువ్వు ఎలా చంపావో తెలుసుకున్నాను గనుక ఇప్పుడు నేను కిరాతకుడికి ఎక్కువ, రాక్షసుడికి తక్కువ. ఇదిగో ఆధారాలు చేతిలో ఉన్నాయని రెచ్చిపోకు. ఇప్పుడు మీ కలెక్టర్ అనే నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే సగం పువ్వులు జల్లి సత్కరించాను. ఇదిగో ఇక్కడే హ్యాపీగా భోంచేస్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఆ సగం పువ్వులు మీ అన్నయ్య శవం మీద జల్లుతాను. తప్పేనయ్యా, నోరు మూసేస్తాం. కానీ చేతులు ముడుచు కూర్చోవటం మాకెప్పుడు అలవాటు లేదు. డబ్బు కోసం ఎమ్మెల్యే ఇందు వద్దని చంపాము. అది కళ్ళారా చూసిన సాక్షిగా మీ అన్నగారిని పరలోకం పంపించాం. ఆ సంఘటన చూసిన మీ నలుగురు మిత్రుల్ని కూడా ఖర్చు రాసేశాం. మర్యాదగా సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి మీ అన్నయ్యని రక్షించుకుంటావో, ముందుగా మీ ఇద్దరు కలిపి చస్తారు. బాగా ఆలోచించుకో, అరగంటే టైం ఇస్తున్నాను. మొత్తం వినేశావా? బాస్టర్స్, మీ దుర్మార్గం గురించి నా తమ్ముడు చెప్తుంటే చెవిటివాణ్ణయ్యాన్రా. వాడు నిజం నిరూపిస్తానని చెప్పినా కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటట? ఒక కలెక్టర్గా మీలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ ఆటలు కట్టిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలే, పర్వాలేదమ్మా. ఏమిటో గెలుచుకుంటున్నావు? నా కూతురు వద్దు, లీవ్ అవర్. వారిని తస్తారావుల బొడ్డు ఎస్పీ.